ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నడుస్తున్నటువంటి క్విడ్ ప్రోకో కేసుల్లో ఒక కీలకమైనటువంటి ఉత్తర్వు హైదరాబాద్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇది ఆయన కేసుల్లో మొదటి విజయమని ఇంగ్లీష్ ఎకనామిక్ టైమ్స్ రాయటము, దాని మీద సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఏంటది అని మనం చూస్తే, క్విడ్ ప్రోగో కింద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి స్థాపించిన జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి ప్రచురణకర్త, ఇందులో పెట్టుబడులు పెట్టారు కొంత కొన్ని కంపెనీల వాళ్ళు. వాళ్ళు కావాలని ఇతరత్ర ప్రయోజనం పొందడం కోసం పెట్టుబడి పెట్టారు. పెట్టారు కాబట్టి 10 రూపాయల విలువైన షేర్ను 350 రూపాయలకు అమ్మారు. ఆ విధంగా జగతి పబ్లికేషన్స్కు 77 కోట్లు అదనంగా లాభం వచ్చింది. దీంతో అది నడిచింది. ఇది కాబట్టి ఇక్కడ వీళ్లకు మేలు చేసి అక్కడ కంపెనీలో షేర్లను అధిక ధరకు వాళ్ళు కొనడానికి ఇదే కారణం అన్నది సిబిఐ యొక్క ప్రధానమైన ఆరోపణ. ఆ మేరకు కాదు, మాకు డెలాయిట్ కంపెనీ అలాగే జగదీష్ అన్న అనుకో అనే వీళ్ళు మా షేర్ విలువను అంతగా అంచనా వేశారు. తెలుగు మీడియాలో ఉన్న పరిస్థితిని బట్టి మా పత్రిక వేగంగా అభివృద్ధి చెంది లాభాలు సంపాదిస్తుందనే అభిప్రాయంతో అంచనాతో వాళ్ళు ఆ విధంగా లెక్క కట్టారు. అదే వాళ్ళు ఇచ్చారు. ఇందులో అదనంగా తీసుకుందేం లేదు, క్విడ్ ప్రోకో లేదు. రెండవది, వాళ్ళు పెట్టిన షేర్లకు అదనంగా లాభాలు కూడా వచ్చాయన్నది జగన్ తరఫు వాదన. ఇది చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది. దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది కదా. 10 ఏళ్ళ కిందట ఈ 259 కోట్ల రూపాయలను సాక్షి సంస్థకు అంటే జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన 259 కోట్లను స్తంభింపజేసింది కూడా. స్తంభింపజేస్తే మనీ లాండరింగ్ ట్రిబ్యునల్ చేస్తే అప్పుడు నిజానికి అది ఉద్యోగుల మీద పాత్రికేయుల మీద ప్రభావం పడుతుంది. ఏదైనా ఉంటే మీరు చట్టబద్ధంగా చూసుకోండి, కానీ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఈ నిధులు స్తంభింప చేయకూడదని అనేక చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. దాని మీద 2019లో మనీ లాండరింగ్ ట్రిబ్యునల్ ఈ డబ్బును మనం ఏమీ స్తంభింప చేయాల్సిన అవసరం లేదు, విడుదల చేయొచ్చు అని ఉత్తర్వుఇచ్చింది. ఆ తర్వాత ఈ డబ్బు 277 కోట్లు అదనపు లాభంగా వచ్చింది కాబట్టి దీని మీద పన్ను వేయాలి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది. ట్రిబ్యునల్లో వాళ్ళు కేసు కూడా వేశారు. వాళ్ళేమో అక్కర్లేదంటుంటే అది ఆ విచారణలో ఉత్తర్వు 5 జనవరి వచ్చింది. అక్కడ ఈ లోపల ఏం జరిగింది, 2013లో ఉన్నటువంటి షేర్ల మీద వచ్చే అదనపు ఆదాయము, దాని ట్యాక్సబిలిటీ, పన్ను విధింపు ప్రక్రియ అది కూడా సవరించబడింది. ఆ అంశాన్ని కూడా ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఐటీ విభాగం, ఆ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సిబిఐ వేసినటువంటి ఛార్జిషీట్ను అదనపు సాక్ష్యంగా సమర్పించింది. అంటే ఈ 277 కోట్లు వీళ్ళకి వచ్చాయి అదనంగా, ఇది క్విడ్ ప్రోకో పద్ధతిలో కారణంగా వచ్చాయని సిబిఐ స్వయంగా కేసేసింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద పన్ను వేయాలి అదనంగానే వాళ్ళు వాదించారు. ట్రిబ్యునల్ దీన్ని విచారించిన తర్వాత అలా వేయనవసరం లేదు, ఆ 277 కోట్లు ఎట్లా వాళ్ళు 10 రూపాయలది 350 కొనుండొచ్చు, దానికి తర్వాత ఆ విలువ నిజమైంది, వాళ్ళకి లాభాలు కూడా వచ్చాయి అది కనిపిస్తూ ఉంది. కాబట్టి డెలాయిట్ కంపెనీ కానీ జగదీశన్ కానీ వేసిన అంచనా అదేదో మోసపూరితమైంది అని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అది న్యాయంగా వచ్చినప్పుడు అంటే సహజంగానే వచ్చినప్పుడు దాని మీద పన్ను వేయటం కూడా అవసరం లేదు అని కొట్టేశారు. రెండవది, సిబిఐ ఛార్జిషీట్ను మీరు అదనపు సాక్ష్యంగా సమర్పిస్తున్నారు, ఇక్కడ అదనపు సాక్ష్యం మాకు అక్కర్లేదు అసలు, అది పన్ను వేయాలా వద్దా అన్నదే మా ప్రశ్న తప్ప సిబిఐ ఏం ఆరోపణ చేసిందనే దాంతో మాకు సంబంధం లేదని కూడా ట్రిబ్యునల్ చెప్పింది. దీన్ని ఎకనామిక్ టైమ్స్ అయితే కనుక జగన్ తొలి విజయం అనే శీర్షిక పెట్టింది. మిగతా వాళ్ళు కూడా దీనికి రాబోయే రోజుల్లో జరిగే విచారణ మీద దీని ప్రభావం ఉంటుంది. అంటే ప్రధానమైన వాదన
షేర్లను ఎక్కువ ధరకు కొని ఆయనకు పెట్టుబడి ఇచ్చారంటున్నప్పుడు ఎక్కువ ధర కొనటం కాదు, అది లాభం వచ్చింది, ఆ కంపెనీ జయప్రదంగా నడిచింది, ఆ పత్రిక ద్వారా సొమ్ము వీళ్ళకు లాభాలు కూడా వచ్చాయి. కాబట్టి అందులో ప్రత్యేకించి క్విడ్ ప్రో క్వో అంటానికి ఆ విధంగానే ఎక్కువ డబ్బు పెట్టారంటానికి లేదు, వాళ్ళ అంచనా సరైనటువంటిది అని తర్వాత తేలిందని దాదాపు ఇదే భాషలో కాకపోయినా మనం సులభంగా అర్థం చేసుకోవడానికి సాంకేతికంగా ఈ అర్థం వచ్చేటట్టుగా ఇప్పుడు ట్రిబ్యునల్ చెప్పింది. దీని మీద జగన్ అనుకూల సోషల్ మీడియాలోనేమో ఇది విజయం అది ఇది అంటున్నారు, మిగతా వాళ్ళు ఏం చెప్తారో రేపు పొద్దున్న తెలియదు, కానీ ఇక్కడ ఒకటైతే చెప్పచ్చు, ఆ షేర్లను చాలా అసాధారణమైన ధరకు అమ్మటంలో ఏదో కుమ్మక్కయ్యారు పరస్పరం అన్న వాదనను ఐటీ కొట్టేసింది, ఇది నిజం. ఇంకా సిబిఐ కేసు ఛార్జ్షీటు వాళ్ళు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేదన్నది వాళ్ళు చూడాలి. గతంలో ఆయన బెయిల్ రద్దు చేయాలన్న కేసు ఇదేవ్వలేదు, కొంతమంది అధికారులు విడుదలయ్యారు, కొంతమంది ఏమో విచారణ ఎదుర్కొంటున్నారు, కాబట్టి ఆ ప్రక్రియ ఇంకా కొనసాగవలసి ఉంటుంది. అయితే మౌలికంగా ఇందులో ఏదో అక్రమ వ్యవహారంగానే వీళ్ళు 10 రూపాయలు 350 కొన్నారు అన్న వాదన మటుకు ఐటీ అపీలే ట్రిబ్యునల్ అది క్వాసి జ్యుడిషియల్ అథారిటీ అంటే ఒక విధమైన న్యాయపరమైన హోదా కూడా కలిగిన సంస్థ కాబట్టి అది ఇచ్చినటువంటి ఉత్తర్వు ఆ వాదనను కొట్టివేయటం అన్నది జగన్ వర్గానికి బలం చేకూర్చే అంశం అవుతుంది. దీని మీద ఇంక ఎలాంటి వ్యాఖ్యానాలు వస్తాయి అది మనం చూడాల్సి ఉంటుంది. రెండోది, ఇది పూర్తిగా చట్టపరంగా జరిగినటువంటి విషయం కాబట్టి ఇది సెక్షన్ 68ని అట్రాక్ట్ చేయదు అని కూడా అక్కడ ట్రిబ్యునల్ చెప్పడం గమనించాల్సిన విషయం.